హలో నమస్తే గోధుమల పాలతో కుడుములు గోధుమలు నానబెట్టి బాగా నానిండల్లా గోధుమలన్నీ తీసి క్లీన్గా కడిగి నానపెట్టింటాం కదా దాన్నంతా జార్లకేసుకొని అన్నీ వేసేసుకున్నాను ఒక లోట గోధుమ నానపెట్టుకున్నాను ఇప్పుడు దాన్నంతా మిక్సీకి వేసుకుంటున్నాను ఇది బెల్లము నానపెట్టుకొని అదంతా శోధించుకొని కసు దాంట్లో దుమ్ము రాళ్ళు అన్నీ ఉంటాయి కదా అందుకు బెల్లం నీళ్ళు క్లీన్ చేసుకుంటున్నాను మనం ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలంటే వేరే నీళ్ళు వేసుకునే కన్నా ఈ బెల్లం నీళ్ళు వేసుకొని మిక్సీలో వేసుకుంటే బాగా నీళ్ళగా అవుతుంది పాలు బాగా దండిగా వస్తాయి గోధుమ పాలు బాగా వస్తాయి గోధుమ పాలన్నీ రెడీ అయినాయి ఇప్పుడు దీన్ని మేము శోధించుకోవాలి పాలు తీసుకునే సైడ్లో కొంచెము తీపు తక్కువే వేసుకోండి ఎందుకంటే గోధుమలు కొంచెము తీపు ఎక్కువ ఉంటుంది కదా కొంచెం గోధుమలు స్వీట్ అందుకు మన పాలన్నీ అట్లా అంత అయిపోయింది అది చిప్ప అదంతా గోధుమకి అంత గోధుమ పొట్టంతా పడేసేస్తాను ఈ పాలు ఒకటే రెడీ చేసుకోండి నేను గోధుమ పాలు చూడండి చిప్పలో ఏమో ఏమీ లేదు అంత నీళ్ళు పాలన్నీ వచ్చేసినాయి ఇవి నేను స్టవ్ మీద పెడతాను కుక్కర్ కొంచెం దప్పు గిన్నె అయితే అడుగు కట్టదు మాడిపోదు బిరీనా అందుకని నేను ఈ పాలంతా శోదించుకుండే పాలంతా బెల్లము పాలు కుక్కర్లోకి వేసుకొని దాన్ని చిన్న మంట మీద నిదానం కలిపి పెడుతున్నా అది లేకపోతే వంట కట్టిపోతుంది నిదానంగా అట్లా అంటూ ఉంటే బిరియా వంట కట్టదు బిరీనా అయిపోతుంది చూడండి అప్పుడే రెడీ అవుతూ ఉంది కుడుములకి రుచిగానే ఉంటుంది గోధుమలు గోధుమలు రాగి రాగులు ఇట్లా చేసుకోవచ్చు బియ్యము చేసుకోవచ్చు వీళ్ళ పిల్లలకి వయసు అయింది వాళ్ళకి ఇది బాగా ఉంటుంది కదా తినేకి ఈజీగానే ఉంటుంది ఆరోగ్యానికి మంచిది నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకుని తట్టకంతా రాచి ఇదంతా చూడండి ఇట్లయిపోయింది హల్వా టైప్ అయిపోయింది దీన్నంతా ఓ తట్లకి వేసుకొని ఏమి ఒట్టి కొబ్బరి ఒట్టి కొబ్బరి అంతా వేసుకుంటున్నాను ద్రాక్ష గోడం ఇవి వేయకున్నా బాగుంటుంది ఏమంటే బాగుంటుంది తిన్ ఇట్లైనా తింటారు కదా అని యాలకి వేసుకున్నాను చూడండి అట్లా కోసేసుకుంటాను మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేయచ్చు నేను ఇట్లా తీసుకునే ఈజీగా ఉంటుందని మామూలు కట్ చేస్తున్నాను ఇవన్నీ అప్పుడుకి మనకు పూర్వకాలం వాళ్ళకి ఇవే వాళ్ళకంతా స్వీట్లు అవి అన్నీ ఇప్పుడు అన్నీ వెరైటీలు వచ్చినాయి అప్పుడంతా ఇవే గోధుమలు